వాళ్ళందరూ కర్లేరు కర్లేదు అనుకుంటున్నారమ్మా అని చెప్పారు. అప్పుడు ఆంధ్ర నాయకులు పిలిచింది ఆవిడ. ఎట్లాగంటే కదంటే అవునవును అన్నారు వీళ్ళు కొంతమంది. దాంతో స్టేట్ డివిజన్ జరిగింది అక్కడ. అలాంటి ఎక్స్పెక్టేషన్ అక్కడ ఈ అలా అనుకుంటే అది మొక్కలు చెక్కలైపోయింది పార్టీ కదా. అట్లా అవుతుందా లేదు అంటే గనక ఒక్కోసారి ఏది అప్పుడు ఉత్తరాఖండ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ విడదీసిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ గెలుచుకొచ్చింది. మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రెండిట్లలోనూ గెలుచుకొచ్చింది. అలాగే దాని పేరేంటి బీహార్లో నితీష్ కుమార్తో కలిసి గెలుచుకొచ్చింది. జార్ఖండ్ కూడా ఫస్ట్లో కొట్టుకొచ్చారు వీళ్ళు. ఉత్తరాఖండ్లో కూడా గెలుచుకొచ్చారు. ఉత్తరప్రదేశ్లోనే ఉండేది కాదు, మిగతా ఐదు చోట్ల కొట్టారు. ఎక్కువ ప్రయోజనం పోదు. అట్లా అవుతుందా అది తేలాలి. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో సామాజిక కోణంలో కూడా రైతులను అలాగే ప్రతిపక్షాలకు కూడా ఒక షాక్ ఇచ్చే ప్రయత్నం చేశారా, ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కులాల వారికి ఇక్కడ నిరుపేదలందరికీ ఇక్కడ స్థలాలు ఇస్తాము అంటే మీరు వద్దంటున్నారు, అడ్డుకుంటున్నారు, సామాజిక సమతుల్యత వద్దంటున్నారు అని చెప్పి